కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరిగింది. ఈ రోజు ఆలయ వేద పండితులు ఆలయంలో ఉన్న ధ్వజస్తంభానికి శాస్త్రోక్తంగా పూజలు అభిషేకాలు నిర్వహించి ధ్వజస్తంభం పైకి మూషిక ధ్వజ చిత్రపటాన్ని ఎగరవేసి ముక్కోటి దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. మొత్తం 21 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి స్వామివారికి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే గ్రామోత్సవాలు రద్దు చేసి కేవలం ప్రకర ఉత్సవం మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ఉభయదారులచే స్వామివారు ప్రతిరోజు ఒక్క వాహనంపై ఊరేగుతారు. ఈ కార్యక్రమాలలో తక్కువ సంఖ్యలో ఉభయదారులను అనుమతిస్తామని ఆలయ యువ వెంకటేష్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం రెడ్ల వంశస్థులు నిర్వహించే అంశ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. అసంస్కృత అసంస్కృత పూర్వస్థిత పూర్వస్థిత సాక్షి సాక్షి.